హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ గ్రంథం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్రంథం చదివితే అకస్మాత్తుగా ధనవంతులు అయిపోతారని, అకస్మాత్తుగా చనిపోతారని మరికొందరు అనుకుంటున్నారు, పిచ్చి వాళ్ళు అయిపోతారు అని మరికొందరు అనుకుంటున్నారు. ఇంతకీ ఈ గ్రంథం పేరేంటో తెలుసా? నీలవతి గ్రంథం. ఈ గ్రంథం చదివిన వాళ్లకు చెడు ఎదురవుతుందని జనం నమ్మడానికి కారణం కూడా లేకపోలేదు. అసలు ఇంతకీ ఈ బుక్ లో ఏముందని జనాలు తహతహలాడుతున్నారు. అంతేకాదు, ఈ బుక్ లో ఏముందో తెలుసుకోవడానికి జనాలు ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేశారు. మరైతే ఈ బుక్ లో ఏముంది మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా? అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, నీలవతి గ్రంథం అంతి గ్రంథం అని పిలుస్తారు. ఈ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు చెట్లతో మాట్లాడుతూ ఉంటారు, ఆకాశంతో కూడా మాట్లాడుతూ ఉంటారు, పశు పక్షాదులతో కూడా మాట్లాడుతుంటారు, ఆఖరికి దయ్యాలతో కూడా మాట్లాడతారు. అయితే ఈ పుస్తకం ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ డౌట్స్ మీకు వస్తున్నాయి కదా? సరే, అయితే దానికి సమాధానం చెప్తాను, వినండి. ఇది ధార్మికతకు సంబంధించిన పుస్తకం కాదని ముందే చెప్పాను కదా, అలాగని మనుషులు రచించిన పుస్తకం కూడా కాదు. ఒక యక్షిని ఈ పుస్తకాన్ని రాసింది. అయితే ఈ పుస్తకాన్ని ఎవరైనా పూర్తిగా చదివారా? చదివితే వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనే అనుమానం మనలో కూడా ఉన్నాయిగా. ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు నివసించారు. తన ఊర్లోనే తనకున్న చిన్న పొలంలో పొలం పనులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే తనకు ఒక కూతురు ఉంది, భలే అందంగా ఉంటుంది కూడా. ఆ పాప అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేది కాదు, తోటి పిల్లలతో ఆడుకునేది కూడా కాదు. తను ఒక్కరితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది. అస్తమాట్లు ఊరి పక్కన ఉన్న అడవిలోకి వెళ్తూ వచ్చేది, అక్కడ కూడా పక్షులతో చెట్లతో జంతువులతో మాట్లాడుతూ ఉండేది. ఇలా చూసి ఊర్లో ఉన్న జనాలంతా ఆమెను చూసి నవ్వుతూ ఉండేవారు. అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందేమో, ఎవరైనా వైద్యునికి చూపించమని చాలా మంది సలహా ఇచ్చేవారు. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్న ఎన్నోసార్లు తనకు చెప్పినా వినిపించుకునేది కూడా కాదు. మళ్ళీ మళ్ళీ అడవిలోకి ఒక్కరితే వెళ్లి వచ్చే ఈ ప్రవర్తనను చూసి తండ్రి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి పేరే నీలావంతి. మరికొన్ని సంవత్సరాలకు ఆమె యవ్వనం దశలో చేరుకుంది. అప్పటికి కూడా ఆమె అడవిలోకి వెళ్తూ వస్తూ ఉండేది, పశువులు జంతువులు చెట్లు పక్షులతో మాట్లాడుతూ ఉండేది. అంతకు ముందు కంటే మరింత ఎక్కువగా వాటితో మాట్లాడుతూ ఉండేది. జంతువుల మైండ్ లో ఏమున్నాదో కూడా ఆమెకు తెలిసిపోయేది. ఆమె వాటి చెవుల్లో మాట్లాడేది, అవి ఆమెను ఫాలో అవ్వేవి కూడా. ఇక కూతురు ఏ విధంగా మారడం లేదని, పైగా ఊరి జనం ప్రతిరోజు ఆమెపై కంప్లైంట్స్ ఇస్తున్నారని, తన ఉంటున్న ఊరిని విడిచి దగ్గరలో ఉన్న అడవిలోకి కూతురిని తీసుకుని వెళ్ళిపోతాడు. అడవుల్లో ఒక చిన్న ఇల్లును కట్టుకుని అక్కడే నివసించడం మొదలు పెడతారు. పక్కనే వ్యవసాయం చేసుకోవడం కూడా మొదలు పెడతాడు. అయితే నీలావంతి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చెట్లతో పక్షులతో మాట్లాడుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆ రైతు యొక్క ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన నీలావంతి అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. కోలుకునే వరకు అతను వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అయితే ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ వ్యక్తి అతన్ని పెళ్లి చేసుకోమని నీలావంతిని అడుగుతాడు. అయితే నీలావంతి పెళ్లికి ఒప్పుకోవడానికి ఒక కండిషన్ పెడుతుంది. అప్పుడు అతను ఆ కండిషన్ ఏంటి అని అడిగితే సమాధానంగా, నేను రోజు రాత్రి పూట అడవిలోకి వెళ్తాను, పక్షులు చెట్లతో మాట్లాడుతూ ఉంటాను, దీనికి నీకు అంగీకారం అనుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు అని తను చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి నీలవంతి చెప్పిన కండిషన్ కు ఓకే చేస్తాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె రోజు రాత్రిపూట అడవిలోకి వెళ్ళడం, చెట్లతో పక్షులతో మాట్లాడడం, తిరిగి రావడం జరుగుతుంది. జంతువులు పక్షులతో యథావిధిగా మాట్లాడుతూ ఉండేది, వాటిని కంట్రోల్ చేసేది కూడా. ఆ జంతువులు కూడా ఆమె చెప్పేవి విని ఆమెకు తగినట్టుగా నడుచుకునేవి కూడా. అయితే ఊరి జనం మొత్తం నీలవంతి ఇలా అడవుల్లోకి వెళ్ళి జంతువులపై తన శక్తులు ప్రయోగిస్తుంది అని అనుకునేవారు. అదే విషయాన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేవారు. అందులో కొంతమంది నీలావంతి అడవిలో ఎంత లోతుకు వెళ్తుంది అని తెలుసుకోవడం కోసం కనిపెట్టాలని చూశారు. అయితే వాళ్ళందరికీ నీలావంతి సగం దూరం వెళ్లేంత వరకే కనిపించేది, ఆ తర్వాత మాయమైపోయేది. అయితే మొత్తానికి నీలావంతి ఆ అడవుల్లో ఏదో చేస్తుందని అందరూ నమ్మేవారు. ఇదంతా ఇలా ఉంటే మరోపక్క ఊర్లో చిన్న చిన్న పిల్లలు మాయమైపోతూ ఉండేవారు. రోజుకో చిన్న పిల్లవాడు తప్పిపోయేవాడు. అయితే ఊరి జనం అంతా కూడా ఈ పని నీలావంతి వల్లనే జరుగుతుంది అని నమ్మేవారు. పిల్లల్ని ఆమె అపహరించి అడవుల్లోకి తీసుకుపోయి ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందేమో అని అనుకునేవారు. ఇదంతా ఇలా ఉంటే ఒక రోజు నీలావంతి అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక పిశాచి కనిపిస్తుంది.
అప్పుడు ఆ పిశాచి అంటూ ఉంటుంది, మొత్తంగా చెప్పాలి అంటే నువ్వు ఒక మనిషివి కాదు యక్షునివి అని చెప్పింది. ఈ శరీరంలో నువ్వు ఉన్నావని నీలవంతికి పిశాచి చెప్తుంది. అయితే ఈ మనిషి రూపంలో ఎందుకున్నావు అంటే అది ఒక శాపమో కర్మఫలమో తెలియదు గాని నీవు మాత్రం లోపల ఉన్నది యక్షునివే అని చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు సాధారణమైన మహిళవు కాదు, అందుకే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, యక్షునులు ఉండే చోట ఉండాలి. అయితే దానికోసం నువ్వు చాలా చెయ్యాలి, అవన్నీ కూడా నువ్వు చాలా నియమ నిష్ఠలతో చెయ్యాలి. అంతేకాదు యక్షునులు ఉన్న ప్రాంతానికి చెల్లాలంటే సాధన చెయ్యాలి, జపం చెయ్యాలి, మంత్రాలు ఆచరించాలి, బలిదానాలు కూడా చెయ్యాలి. అప్పుడు నువ్వు యక్షునులు ఉన్న ప్రాంతానికి చేరి సుఖంగా జీవిస్తావు అని చెప్పింది. అప్పుడు నీలావంతికి తెలిసింది తన దారి ఎటువైపు ఉంది అని. ఇక అప్పటి నుంచి నీలావంతి తన దృష్టి అంతా కూడా ఆ జపం మీదే పెట్టింది. పిశాచి చెప్పినట్టుగా ప్రతిరోజు ఆ అడవిలోకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని జపం చేసేది. ఆ తరువాత అక్కడ ఉన్న పక్షులను జంతువులను బలిదానం చేసేది, వాటి రక్తం పట్టుకొని జపం చేసేది, మంత్రాలు కూడా ఉచ్చరించేది. అలా రోజు అడవిలోకి వచ్చి ఆ జంతువులను బలిదానం ఇవ్వడం ఆ ఊర్లో ఉన్న జనాలు చూసేవారని. అప్పుడు ఆ ఊర్లో ఉన్న పిల్లలు మాయం అవ్వడానికి కూడా కారణం ఈ నీలావంతి అని అనుకుని అదే విషయాన్ని నీలావంతి భర్త దగ్గరికి వెళ్లి చెప్తారు. అయితే నీలావంతి పెట్టిన షరతు వల్ల అతను ఏమీ చేయలేకపోతాడు. కనీసం నీలావంతిని ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగలేకపోతాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోతుంది. నీలావంతి రోజుకో విధంగా తన సాధనను కంటిన్యూ చేస్తుంది. ఆ తరువాత పిశాచి మళ్ళీ తన దగ్గరకు వచ్చి ఇక నది పక్కన సాధన చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది. ఇక్కడ నువ్వు సాధన చేస్తూ బలిదానం చేస్తే నీకు ఒక నావ ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడైతే ఆ నావ నీకు కనిపిస్తుందో నీ ధ్యానం విజయవంతంగా పూర్తి అయిందని, ఎప్పుడైతే నువ్వు ఆ నావని ఎక్కి వెళ్తావో ఆ నావ నిన్ను యక్షునులు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్తుంది, ఈ విధంగా చెప్పుకొస్తుంది. ఇక నీలావంతి ఆ పిశాచి చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ అన్ని సన్నాహాలు చేసుకుంటుంది. అదే టైంలో నీలావంతి భర్త దగ్గరకు ఊరు జనమంతా వచ్చి మళ్ళీ ఆమె ఏం చేస్తుంది అనేది చెప్తారు. ఊళ్ళో పిల్లలు మాయమైపోతున్నారు అన్న విషయం కూడా ఆయనకి చెప్తారు. ఈసారి కూడా ఆమె భర్త ఏమీ పట్టించుకోడు, మౌనంగా ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి నీలావంతి చివరిగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. ఊరి జనం కూడా అక్కడికి వెళ్తారు. అప్పటికే నీలావంతి పిశాచి చెప్పిన శవం కోసం ఎదురు చూస్తూ ఉంది. దాన్ని పట్టుకుని నావలోకి వెళ్ళిపోవాలని నీలావంతి ప్లాన్. అయితే అదే సమయంలో నీలావంతి ఉన్న చోటుకి ఊరి జనం కూడా వచ్చేసారు. అప్పటికే సాధనలన్నీ పూర్తి చేసుకుని ఉన్న నీలావంతికి ఇక నావలోకి ఎక్కాలని చూస్తుంది. అదే సమయానికి ఊరి జనం కూడా అక్కడికి వచ్చి నీలావంతిని పట్టుకోవడానికి చూస్తారు. అది చూసిన నీలావంతి భయంతో చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. సరిగ్గా అదే సమయానికి తన భర్త కూడా అక్కడికి వస్తాడు. అయితే ఆ సమయంలో ఆ ఊర్లో ఉన్న జనాలందరినీ చూసేదని కనుకంటే ఆమె భర్తను చూసి ఎక్కువగా భయపడుతుంది. దానికి కారణం ఆమె భర్త అసలు రూపంలోకి రావడమే. అంటే ఆమె భర్త ఒక పిశాచి, ఒక పక్క తనను యక్షునులు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లే నావ వచ్చింది, మరో పక్క ఊరి జనం తరుముతున్నారు, ఇంకో పక్క తన భర్త అసలు రూపంలోకి వచ్చాడు, భయపెడుతున్నాడు. ఈ సమయంలో నీలవంతికి ఏం చేయాలో ఆలోచన రావట్లేదు. అదే సమయంలో నీలావంతితో తన భర్త ఇలా అన్నాడు, నిన్ను ఊరి జనాల నుంచి కాపాడాలి అంటే నీ దగ్గర ఉన్న పుస్తకాన్ని నాకు ఇచ్చే అని అన్నాడు. ఇంతకీ నీలావంతి దగ్గర ఉన్న పుస్తకం అంటే ఆ గ్రంథం ఏమిటంటే ఆమె తన శక్తుల యొక్క రహస్యాలు ఆ పుస్తకంలో పొందుపరిచి ఉంచింది. తను చెట్లు పక్షులు దయ్యాలతో ఎలా మాట్లాడేదో ఈ రహస్యాలన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచి ఉంచింది. ఆ రహస్యాలన్నీ తెలుసుకోవడానికే మనిషి రూపంలో తన భర్తలా ఒక పిశాచి వచ్చిందని తనకు అర్థమయ్యింది. తనకు ఆ గ్రంథాన్ని ఇస్తే గాని తను కాపాడనని ఆ పిశాచి క్లియర్ గా చెప్పింది. లేకపోతే తను ఎక్కడ ఉందో ఊరి జనం అందరికి చెప్పేస్తానని భయపెడుతుందో పక్క నుంచి. అప్పుడు నీలావంతి బాగా ఆలోచించి ఇక చేసేదేమీ లేక ఆ పుస్తకాన్ని అంటే ఆ గ్రంథాన్ని ఆ పిశాచి చేతికి ఇస్తుంది. అయితే ఇలా ఈ పుస్తకాన్ని ఆ పిశాచికి ఇస్తున్నప్పుడు ఒక శాపాన్ని పెడుతుంది. అది ఏంటి అంటే ఎవరైతే ఆ పుస్తకాన్ని సగం చదివి వదిలేస్తారో పిచ్చి వాళ్ళు అయిపోతారని, పూర్తిగా చదివితే చనిపోతారని ఆ శాప. ఆ తరువాత ఆ పిశాచి ఆ గ్రంథాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ గ్రంథాన్ని ఆ పిశాచి పూర్తిగా చదవలేకపోతుంది, సగం చదివి వదిలేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ గ్రంథాన్ని అలాగే వదిలేస్తుంది. ఆ తర్వాత ఆ గ్రంథం వేరే ఇంకొకరికి దొరకడం, వాళ్ళు కూడా
పూర్తిగా చదవలేకపోవడం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఈ గ్రంథం స్థానిక భాషల్లో కూడా రావడం జరిగింది. అయితే దీన్ని ఎవరు కూడా పూర్తిగా చదవలేరని కొందరు అంటూ ఉంటారు. ఇది నిజమో కాదో మనకు పూర్తిగా తెలియదు, కానీ మనం మాత్రం ఈ పుస్తకం జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.